సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ఐపీఎల్ 2021వ సీజన్లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో ముంబై ప్లేఆఫ్స్కు అర్హత సాధించకుండానే టోర్నీ నుంచే వైదొల్లిగిన విషయం తెలిసిందే. అయితే ముంబై టోర్నీ నుంచి నిష్క్రమించినా కూడా T20 ప్రపంచ కప్కు ముందు మాత్రం ఓ యువ క్రికెటర్కు తనకు వచ్చిన అవకాశాన్ని నిరూపించుకునేందుకు ఉపయోగపడింది. అతనే యువ సంచలనం ఇషాన్ కిషన్. మరికొద్ది రోజుల్లో T20 ప్రపంచ కప్ మొదలు కానున్న నేపథ్యంలో ఈ యంగ్ డైనమిట్ టీమిండియా T20 జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే ఐపీఎల్లో ఇతని దారుణ ఫామ్పై అన్ని వైపుల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే సన్ రైజర్స్తో జరిగిన మ్యాచ్లో ఇషాన్ కిషన్ 32 బంతుల్లోనే 11 ఫోర్లు 4 సిక్సర్లతో 84 పరుగులు చేసి దుమ్మురేపాడు. ఇటీవల రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో కూడా అతను హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇటీవల రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ఫామ్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న అతడు శుక్రవారం నాటి మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ క్రమంలో అక్టోబర్ 17 నుంచి T20 ప్రపంచ కప్ ఆరంభం కానున్న నేపథ్యంలో ఇషాన్ కిషన్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. మ్యాచ్ అనంతరం అతడు మాట్లాడుతూ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తనను ఓపెనర్గా బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉండమని చెప్పినట్లు పేర్కొన్నాడు. T20 వరల్డ్ కప్ జట్టులో ఓపెనర్గా నువ్వు ఎంపికయ్యావు, ఈ మెగా టోర్నీలో ఓపెనింగ్ చేసేందుకు సిద్ధంగా ఉండు, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎదుర్కొనేందుకు రెడీగా ఉండు అని విరాట్ కోహ్లీ చెప్పాడు. ఆ మాటలు నాకెంతో సంతోషాన్ని కలిగించాయి. నిజానికి టీమిండియాకు ఓపెనింగ్ చేయడం అనేది నా కలని ఇషాన్ కిషన్ చెప్పుకొచ్చాడు. Please subscribe Color Frames. Color Frames ki subscribe cheyandi. Subscribe to Color Frames. Please subscribe to Color Frames.